హలో ఫ్రెండ్స్, ఈరోజు మిస్టర్ బచ్చే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అయితే ఈ మూవీ ఎలా ఉంది అండ్ ఎందుకు మూవీ బాగాలేదంటున్నారు, వీటన్నిటికీ కూడా ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎందుకు మూవీ అందరికీ నచ్చట్లేదు అండ్ ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రీమేక్ మూవీ. సో ప్రెజెంట్ అందరికీ కూడా తెలుసు కదా ఇది ఒక రీమేక్ మూవీ అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక రీమేక్ మూవీ అయిండొచ్చు కానీ హరీష్ శంకర్ గారు ఈ మూవీని రవితేజ గారికి తగ్గట్టుగా స్టోరీ అయితే మార్చుకున్నారన్నమాట. కొంచెం అక్కడక్కడ కొంచెం మార్పులు చేస్తూ సో స్టోరీని అయితే రాసుకున్నారు. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ అంతా ఏముంటుందంటే, సో మనకి జస్ట్ మన రవితేజ గారు ఇంట్రడక్షన్ వస్తుంది. సో ఆ ఇంట్రడక్షన్ లో రవితేజ గారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని తెలుస్తుంది. సో ఒక స్టార్టింగ్ లోనే రైడ్ అవుతుంది అండ్ మిగతా అంతా కూడా సో మనకి ఒక లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ అంతా కూడా. అయితే మూవీ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మన సత్య గారి కామెడీ పనికొచ్చింది. సో ఆయన చేసిన కామెడీకి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అంత లాగ్ అయితే అనిపించలేదు. సో ఈ రెండు మాత్రం మనకి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా నడుస్తుంది అన్నమాట. సో మన హీరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి రైడింగ్ అయితే వీళ్ళందరికి వెళ్తాడు. సో అయితే సెకండ్ ఆఫ్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటాడు అన్నమాట. సో అక్కడ మనకి ఆడియన్స్ అందరికి కూడా బోర్ కొట్టడం మొదలైంది. సో అక్కడ నుంచి ఎవరికి కూడా ఎంగేజింగ్ అనిపించకుండా మొత్తం బోర్ కొట్టడం స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ, గోల్డ్ వీటన్నిటిని కూడా ఎలా కనిపెట్టారు అండ్ లాస్ట్ లో ఏం జరిగింది, వాటన్నిటిని కనిపెట్టడం లేదా, సో కనిపెట్టిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి అంతే. సో సెకండ్ హాఫ్ అంతా కూడా అలాగే జరుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో ఒక చిన్న క్యామియో ఉంటుంది. అయితే అంతవరకు డల్ గా ఉన్న ఆడియన్స్ అందరికి కూడా సో ఒక్కసారిగా ఆ క్యామియోతో ఒక చిన్న ఎనర్జీ వస్తుంది అంతే. సో మన మాస్ మహారాజ్ని చూడాల్సింది ఇలా కాదు, మన వింటేజ్ మాస్ మహారాజ్ ఎలా ఉంటాడో ఆడియన్స్ అందరికి కూడా తెలుసు. ఈ మూవీతో ఆడియన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇదేనమాట మూవీ రివ్యూ. అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.